ఆ దేవుడు ఉన్నాడో లేడో కానీ ఆ సార్ అయితే మాకు ఒక దేవుని లెక్క. మమ్మల్ని అన్నదమ్ములు కానీ ఎవరు కానీ మా దగ్గర కూడా మమ్మల్ని ఓదార్చారు. సార్ ఒక అంత మంచి మమ్మల్ని ఓదార్చి మాకు ధైర్యం చెప్పి మా భర్తలు మా సీదలు పెట్టి. అధికారం అందలం ఎక్కడానికి కాదు, ప్రజల కష్టాలను తెలుసుకొని అండగా నిలబడడానికి అన్నది కేటీఆర్ మరోసారి ప్రూవ్ చేశారు. కేటీఆర్ చొరవతో సుదీర్ఘకాలం దుబాయ్ జైల్లో మగ్గిపోయిన సిరిసిల్ల జిల్లాకు చెందిన కార్మికులు 18 ఏళ్ల తర్వాత సొంత ఊళ్లకు చేరుకుంటున్నారు. దుబాయ్ కోర్టు క్షమాభిక్ష పెట్టడంతో ఒక్కొక్కరుగా విడుదలై ఇంటి బాట పడుతున్నారు. కేటీఆరే సొంత ఖర్చులతో విమాన టికెట్లు కూడా తీశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన శివరాత్రి రవి అనే వ్యక్తి ఈ మర్డర్ కేసులో ఎలా ఇరుక్కున్నాడో ఆయన మాటల్లోనే తెలుసుకోండి. నేను 2005లో దుబాయ్ పోయినాను. అక్కడ విజిట్ వీసా మీద పోయి అక్కడ హెల్పర్ పనిగా చేసి 6 నెలలు చేసి మా అన్నని తీసుకున్నాను. 6 నెలల తర్వాత మా అన్న మేమిద్దరం అక్కడ 11 నెలలు పనిచేసినాం. 11 నెలలు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి హెల్పర్గా పోయేది, నైట్ డే ఎనీ టైంలో. అయితే అక్కడ మేము నష్ట చేసేటప్పుడు ఒక మనిషి చనిపోతే ఆ టైంలో 15 మంది దాకా పనిచేస్తున్నాము నైట్లో కలివెళ్ళి. ఆ టైంలో ఏం జరిగిందో మాకు తెలియదు. 4 పాకిస్తాన్ వాళ్ళం, 6 తెలంగాణ వాసులం. అయితే వారు మాకు వేరే రోజు వచ్చి అక్కడ పని ఉందని తీసుకుపోయారు. అది కేసు చచ్చిపోయింది మాకు తెలియదు. తీసుకపోతే అయితే మీరు ఏం చేశారంటే మీకు కలివెళ్ళిగా పనిచేస్తున్నాం. ఓకే, మీది అక్కడ మనిషి చచ్చిపోయింది తెలియాలంటే మాకు తెలియదు. మీకు తెలియాలంటే తెలియదు. ఓకే, తీసుకుపోయారు పోలీస్ అంటే ఉంచిన తర్వాత మాకు 5-6 రోజుల తర్వాత పిలిచి కోర్టుకు అడుగుతున్నారు, చేసిరా చేయలేదా. మేము చేయలేదు, చేసిరా చేయలేదు, చేయలేదు. ఇట్లే నడుస్తుంది కేసు. అది తెలిస్తే వాళ్ళకు 6 నెలల తర్వాత మళ్ళీ అది నయాబ తీసుకుపోయి మా మీద మీరు చేయలే అంటే చేయలేని సంతకం పెట్టు, చేసిరా అంటే చేసిరాని సంతకం పెట్టు. మేము చేయలేదు, ఒక సంతకం పెట్టు. అప్పటి నుంచి మాకు ఫైల్ నడుస్తుంది కేసు. మాకు 1 సంవత్సరం తర్వాత 10 సంవత్సరాలు పడ్డది 10 మంది, 6 పాకిస్తాన్ వాళ్ళు, 3 తెలంగాణ వాసులు. 10 సంవత్సరాలు పడ్డ తర్వాత మేము బాగా ఏడ్చినాం. మాకు ఏం తెలియకుండా సుతా ఇంత సంవత్సరం పడ్డది, ఇన్ని ఇండ్లు పడ్డదని చెప్పి బాగా ఏడిస్తే మాకు ఏం చేయలేము పరిస్థితి. మాకు ఫోన్ కూడా చేసడానికి టైం లేదు. ఒక మేము సంవత్సరంన్నర మా ఫ్యామిలీతో మాట్లాడలేదు. వాళ్ళకి ఏ విధంగా మేము చెప్పుకోవాలి కేసు గురించి? మా పరిస్థితి మంచి లేక మేము దుబ్బపోయింది. సరైన అవగాహన లేక, అక్కడి భాష రాక, వీళ్ళు ఏం చెప్పారో, పోలీసులకు ఏం అర్థమైందో కానీ దుబాయ్ కోర్టు ఈయనతో పాటు 5 మందికి 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత అప్పీల్కి వెళ్తే 25 ఏళ్ల శిక్ష విధించారు. దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే విడుదల అవకాశం ఉండగా 2011లో కేటీఆర్ చొరవ తీసుకొని ఒకసారి నేపాల్ కూడా వెళ్ళి వచ్చారు. అక్కడ బహదూర్ కుటుంబ సభ్యులతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు. అప్పుడే దుబాయ్లో చట్టాలు మారడంతో విడుదల గగనమైంది. వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు కొట్టివేసింది. సెప్టెంబర్లో మంత్రి కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించడం, కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం మంత్రి దుబాయ్లో అక్కడి అధికారులతో సమీక్షించారు. అలా పట్టకోటి కోసం వెళ్లి కేసులో ఇరుక్కున్న తమ వారు ఇంటికి రావడంపై కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 5th క్లాస్ వరకు అసలు మా డాడీ జైలు ఉన్నాడనే విషయం నాకు తెలియదు. 6th క్లాస్ నుంచి తెలుసు. అప్పటి నుంచే చాలా బాధపడ్డా. అందరూ 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటే చాలా బాధ అనిపించింది. కాకపోతే ఎంత తప్పు చేసినా చేయకపోయినా కన్నా తండ్రి మా నాన్న మాకు ఇష్టం కాబట్టి మా నాన్న గురించి ఎంత ఎవరేమన్నా మేము పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాకు తెలుసు కాబట్టి. కేటీఆర్ సార్కి, కేసీఆర్ సార్కి, నాగభూషణం సార్, నారాయణ స్వామి, భీమరెడ్డి సార్, బాలు సార్, వీళ్ళందరూ చాలా హెల్ప్ చేశారు. అమ్మ రాజవ్వ, నువ్వు ఎక్కడ తిరిగినా మిమ్మల్ని చూస్తే చాలా బాధ అనిపించింది నాకు. మిమ్మల్ని నోదార్చిన మీ భర్త నీకు సంతోషం అంటే నాకు సంతోషమే సార్. నీ కాళ్ళ ధర్వాన సంతోషం అంటే అమ్మ 10-15 రోజులలో అత్తడు టికెట్లు కూడా నేను బుక్ చేస్తున్నా. భర్త, మీ మరిది, మీ కొడుకు, ఇట్లా మానల హనుమంతు వీళ్ళు టికెట్ బుక్ చేసిన మళ్ళీ అత్తురు 20 నాడు అత్తురు 21 తారీఖు ఇంటికాడ అత్తురు అంటే మాకు చాలా సంతోషం అనిపించింది. ఆ సార్ కూడా ఏకిలు పెట్టుకుని మేము ఎయిర్పోర్ట్ పోయి మేము ఎయిర్పోర్ట్ మా భర్తను కోరుకొని వచ్చిన మాకు చాలా కేటీఆర్ కార్ల ధర్వాన్ని ఆ దేవుడు ఉన్నాడో లేడో కానీ ఆ సార్ అయితే మాకు ఒక దేవుని లెక్క. మమ్మల్ని అన్నదమ్ములు కానీ ఎవరు కానీ మా దగ్గర కూడా మమ్మల్ని ఓదార్చారు. సార్ ఒక అంత మంచి మమ్మల్ని ఓదార్చి మాకు ధైర్యం చెప్పి మా భర్తను మా సీదలు పెట్టి ఈ
ఈ కుటుంబమే కాదు, ఇలా మరికొందరు కేటీఆర్ చొరవతో సుమారు 20 ఏళ్ల తర్వాత సొంత ఇంటికి చేరుకున్నారు.